ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మరో నెలన్నర రోజుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అంతవరకు బాగానే ఉంది, కానీ పాలన నడిచేందుకు అవసరమైన నిధులు ఉన్నాయా? ఇప్పుడు అదే పెద్ద ప్రశ్నగా మారింది. ఖజానా మొత్తం ఖాళీ అయిందన్న వార్తలు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఓ విధంగా డేంజరస్ పొజిషన్లో ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని అంటున్నారు. ఖజానా ఖాళీ కావడంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అతిపెద్ద సమస్య ఎదుర్కోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మే నెల జీతాలను ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. అదే జరిగితే ఎన్నికలైన వెంటనే కొత్త సర్కారుపై జనంలో భారీ ఎత్తున అసంతృప్తి పేరుకుపోయే అవకాశాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా ఓవర్ డ్రాఫ్ట్లను కూడా పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే తీసేసుకుందట. దాంతో మరో రెండేళ్ల వరకు అప్పు ఇవ్వాలని అడిగినా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే పరిస్థితి ఉండదని కూడా చెబుతున్నారు. ఇక హామీల మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే ప్రభుత్వం జీతాలకు కూడా ఇబ్బంది పడితే చాలా తొందరలోనే జనంలో వ్యతిరేకత వస్తుందని కూడా అంచనా వేసేస్తున్నారు. గత 3 నెలలుగా ఎన్నో బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం పక్కకు పెట్టి పసుపు కుంకుమ రైతు బంధు పింఛన్లకు వాటిని మళ్లించిందని చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి బిల్లులు వేల కోట్లలో పెండింగ్లో ఉన్నాయట. రాబోయే కొత్త సర్కారుకు ఇవన్నీ పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక ఒక్కటే ఆశ, కొత్త సర్కార్ కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే కొంతలో కొంతైనా నిధులు కొరత తీరుతుందని, ఆ మీదట పాలన గాడిలో పడ్డాక మెల్లగా ఆర్థిక వ్యవస్థను కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూ స్పష్టమైన గట్టి నమ్మకాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారు? ఇంత పేరు ప్రఖ్యాతలు సాధించిన జగన్ ఇక్కడ ఫెయిల్ అయిపోతారా? ఇలా అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకముందు జగన్ బిజినెస్లో దూసుకెళ్లిన వ్యక్తేట. భారతీ సిమెంట్ అనే సంస్థ ప్రస్తుతం దేశంలో నంబర్ 4వ స్థానంలో నిలబెట్టారట. సాక్షి కూడా మంచి ఫామ్లో నిలబెట్టిన వ్యక్తి జగనేనట. సో జగన్కి ఏపీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభం పూర్తిగా అవగాహన ఉంది. సో టెన్షన్ ఏం పడొద్దు అంటూ వైసీపీ నాయకులు వాపోతున్నారు. చంద్రబాబు చేసిన అవినీతి కుంభకోణాలు అన్నీ ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తామంటూ వారు వాపోతున్నారు. ప్రజలకు మాపై వ్యతిరేకత రాదని, రానున్న రోజుల్లో చంద్రబాబు అండ్ హిస్ టీమ్కి చుక్కలు చూపడం ఖాయమని వారు అంటున్నారు. చూడాలి వేచి ఏం చేస్తారో రానున్న రోజుల్లో. మరి జగన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓ లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేద్దామా?